ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాజ్యం ప్రశ్నించే వారిని నిర్బంధించే కార్యక్రమం చేస్తోందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 28వ రోజు మధుర మండలం చిడుకూరు గ్రామంలో మొదలైంది. గ్రామ సర్పంచ్ సంధ్య వంశీల భార్య గజమాలతో సిఎల్పి నేతను సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష వాళ్ళు ఇంకా వేదికపై ఉన్నటువంటి ప్రేమబాబు గారు, రామారావు గారు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాత్రి బాగా ఆలస్యమైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున అఖండ స్వాగతం పలికినటువంటి చిలుకూరు గ్రామ ప్రజల అందరికీ ముందుగా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం. రాత్రి క్రియా పొద్దు కూడా మళ్ళీ అని పదాలు చెప్తా ఉన్నారు. ప్రతి రాలే నేను కూడా వెళ్ళాలంటే కాదు ఆ బజారు పోవాలి ఈ బజారు పోవాలి అని చెప్తా ఉన్నాం. ప్రతి అడుగు భాగంగానే ఉన్నాయి అయినప్పటికీ అందుకే ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం మనం దేశంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు చేసినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలుపరచకపోతే అడిగిన పాపానికి చాలా మంది పైన ఐటీ దాడులు ఈడీ దాడులు చేస్తా ఉన్నాయి, అరెస్ట్ చేసి జైలు పంపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రశ్నిస్తే పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి పీడి యాక్ట్ ఆ కేసు ఈ కేసు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా చాలా మంది ఆత్మహత్యలు పని చేసుకునేటువంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే చాలా మంది వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు కూడా భయం భయంగా వస్తూ ప్రశ్నించడానికి భయపడతా ఉన్నారు. కానీ మధ్యలో శాసనసభ్యుడు మీ అందరి ఆస్తులతో శాసనసభ్యుడిగా పంపిస్తే ఇప్పటికి ఒక 3-4 కిలోమీటర్లు మనం రోజు ఒక గంట కిలోమీటర్ అంటే గంట రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. అటువంటిది కనీసం 3-4 కిలోమీటర్ ఈ రోజు మనులకి అతని గురించి పంచుకుంటూ వచ్చి